Yes, this video lo MS Excel lo VLOOKUP with match function use cheddamandi. General ga manam VLOOKUP function use chesi vertical ga unna data lo manaku kavalsina value ni find out cheyochu. Kaani ippudu ee video lo two directions lo manaku kavalsina value ni find out cheyochu. A formula dwara VLOOKUP andulone match function ante oke formula lo two functions use cheddamandi. Alane particular ga VLOOKUP gurinchi basic nunchi advanced ga nechukonukunte దాని సంబంధించిన వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో పైన కార్డ్స్ లో ఇచ్చాను చూసుకోండి. చూడండి వేస్ ఇక్కడ ఒక సేల్స్ రిపోర్ట్ ఇచ్చారండి. డిఫరెంట్ డిఫరెంట్ సేల్స్ పర్సన్స్ మంత్ వైస్ గా సేల్ చేయడం జరిగింది. ఇక్కడ సేల్స్ వాల్యూస్ ఇచ్చాను. ఓకే, నార్మల్ గా వీలుకప్ ఫార్ములా ద్వారా మనం ఏం చేయొచ్చు, ఇక్కడ సేల్స్ పర్సన్ ఏదైతే ఉందో ఈ నేమ్ ని బేస్ చేసుకుని ఇక్కడ రిజల్ట్ అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుందండి. ఇక్కడ ఓన్లీ వీలుకప్ ఫంక్షన్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే వర్టికల్ గా ఉన్న డేటాని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ సేల్స్ పర్సన్ ఏదైతే ఇచ్చానో ఆ పర్సన్ కి సంబంధించిన సేల్స్ వాల్యూ వచ్చేసిందండి. ఇక్కడ గోపి కాకుండా నేను ఇక్కడ నవీన్ ఇచ్చానండి. ఆటోమేటిక్గా ఆ సేల్స్ పర్సన్ సేల్స్ వాల్యూ వచ్చేసిందండి. కానీ మనకి ఇక్కడ టూ డీ లుకప్ టూ డైరెక్షన్స్లో హారిజంటల్గా మనకి సేల్స్ పర్సన్ నేమ్ ఉంది, వర్టికల్గా మంత్ నేమ్ ఉంది. ఈ టూ డైరెక్షన్స్లో టూ లుకప్ వాల్యూస్ని బేస్ చేసుకొని రిజల్ట్ వచ్చేస్తుందండి. ఇక్కడ సేల్స్ పర్సన్ ఎవరున్నారండి, నవీన్. అండ్ జనవరిలో సేల్స్ వాల్యూ ఎంత అండి, 67,495. అదే కదా సేల్స్ వాల్యూ. ఇక్కడ నేను చేంజ్ చేస్తున్నానండి, గోపి చేంజ్ చేశాను. ఇదిగోండి చేంజ్ అయింది 75,052. చెక్ చేయండి ఒకసారి, ఇదిగోండి గోపి జనవరి రిపోర్టు ఎంత ఉంది సేల్స్ వాల్యూ 75,052. అండ్ ఇక్కడ జనవరి కాకుండా నేను ఇక్కడ ఏప్రిల్ ఇస్తున్నానండి. ఇదిగోండి చేంజ్ అయింది. టూ డైరెక్షన్స్లో టూ లుకప్ వాల్యూస్ని బేస్ చేసుకొని ఇక్కడ సేల్స్ వాల్యూ వచ్చేస్తుందండి. అంటే ఇందులో ఫార్ములా వచ్చి వీ లుకప్ విత్ మ్యాచ్ ఫంక్షన్ టూ ఫంక్షన్స్ యూస్ చేసామండి. అది ఎలా అనేది ఒకసారి చూద్దాం. ముందుగా వీలుకప్ ఫంక్షన్ ఇండివిజువల్గా యూస్ చేద్దాం, మ్యాచ్ ఫంక్షన్ అది ఇండివిజువల్గా యూస్ చేద్దాం. రెండింటిని మిక్స్ చేసి ఒకే ఫార్ములాలో యూస్ చేద్దామండి, అప్పుడే క్లియర్గా అర్థమైంది. చూడండి ఇప్పుడు నేను డైరెక్ట్గా వీలుకప్ ఫార్ములా యూస్ చేస్తానండి. లుకప్ వ్యాల్యూ ఇక్కడ సేల్స్ పర్సన్ నేమ్ని బట్టి ఇక్కడ రిజల్ట్ రావాలి. ఈక్వల్ టు వీలుకప్ డైరెక్ట్ గా ట్యాప్ ప్రెస్ చేయండి, ఫార్ములా మొత్తం తీసేసుకుంటుంది. లుకప్ వాల్యూ ఇక్కడ ఇచ్చే సేల్స్ పర్సన్ నేమ్ని బట్టి మనకి రిజల్ట్ అనేది రావాలండి. ఈ సెల్ని సెలెక్షన్ చేయండి, ఈ సెల్ని రెఫరెన్స్గా తీసుకోండి, కామా. అండ్ టేబుల్ అరే ఈ టోటల్ టేబుల్ మొత్తాన్ని సెలెక్షన్ చేయండి హెడ్డింగ్స్తో సహా, కామా. అండ్ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకున్న సేల్స్ వాల్యూ ఏంటండి, జనవరి రిపోర్టా అండ్ ఫిబ్రవరి రిపోర్టా ఏప్రిల్ రిపోర్టా. మీరు ఏ మంత్ అయితే సేల్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలో ఆ మంత్ కాలం నెంబర్ అనేది ఇక్కడ మీరు టైప్ చేయాలి. సెలెక్ట్ చేసిన టేబుల్ ప్రకారంగా సేల్స్ పర్సన్ లిస్ట్ అనేది ఫస్ట్ కాలంలో ఉందండి, జనవరి రిపోర్ట్ అనేది మనకి సెకండ్ కాలంలో ఉంది. నేను ఇక్కడ ఏప్రిల్లో సేల్ చేసిన వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలండి. సెలెక్ట్ చేసిన టేబుల్ ప్రకారంగా ఏప్రిల్ అనేది ఎన్నో కాలంలో ఉందండి, సేల్స్ పర్సన్ అనేది ఫస్ట్ కాలంలో ఉంది, ఏప్రిల్ అనేది ఫిఫ్త్ కాలంలో ఉంది, కాలం ఇండెక్స్ నెంబర్ వచ్చి 5, కామా. ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలి కాబట్టి ఫాల్స్ 0. అండ్ క్లోజ్ చేశాను, ఎంటర్ కొట్టండి. నవీన్ అనే సేల్స్ పర్సన్ది ఏప్రిల్లో సేల్స్ వాల్యూ ఇక్కడ చూడండి, నవీన్ ఏప్రిల్లో సేల్స్ వాల్యూ 59,200, అదే సేల్స్ వాల్యూ వచ్చేసింది. అండ్ ఇక్కడ ఏప్రిల్ మంత్ సేల్స్ వాల్యూ కాదండి, జనవరి మంత్ సేల్స్ వాల్యూ కావాలి. అలా రావాలంటే ఏం చేయాలి, మళ్ళీ ఫార్ములాని ఎడిట్ చేసి జనవరి మంత్ రిపోర్ట్ అనేది మనకి జనవరి ఎన్నో కాలంలో ఉంది, సెకండ్ కాలంలో ఉంది. సెలెక్ట్ చేసిన టేబుల్ ప్రకారంగా జనవరి సెకండ్ కాలంలో ఉంది కాబట్టి ఇక్కడ 5 తీసేసి 2 ఇచ్చేసి ఎంటర్ కొడతారు. ఇప్పుడు మనకి ఇక్కడ రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. అంటే ప్రతిసారి మనం మంత్ చేంజ్ చేయాలి అంటే ఫార్ములాని ఎడిట్ చేసి ఆ కాలం అనేది కౌంట్ చేసుకొని ఆ కాలం నెంబర్ అనేది ఇక్కడ ఎడిట్ చేయాలండి. అలా కాకుండా ఇప్పుడు నేను ఇండివిజువల్గా మ్యాచ్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తున్నానండి, డైరెక్ట్గా ఇక్కడే వాడుతున్నాను. ఈక్వల్ టు మ్యాచ్ ట్యాప్ ప్రెస్ చేయండి, ఫార్ములా మొత్తం తీసేసుకునేది. మంత్ని బేస్ చేసుకొని మనకి రిజల్ట్ అనేది రావాలండి. అండ్ ఇక్కడ మంత్ ఉన్న సెల్ లుకప్ వాల్యూ ఇదే కదండి, ఈ సెల్ని రిఫరెన్స్గా తీసుకున్నాను, కామా. అండ్ లుకప్ అరే ఈ మంత్ ఉన్న ఈ రోజు మొత్తాన్ని సెలెక్షన్ చేయండి, సేల్స్ పర్సన్ దగ్గర నుంచి ఈ మంత్ ఉన్న ఈ రోజు ఈ సెల్స్ మొత్తాన్ని సెలెక్షన్ చేశాను, కామా. ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలి కాబట్టి 0, క్లోజ్ చేసి ఎంటర్ కొట్టండి. ఇక్కడ ఏం జరిగింది, లుకప్ వాల్యూలో ఏప్రిల్ ఏ కాలంలో అయితే ఉందో ఆ కాలం నెంబర్ వచ్చేసింది 5th. ఫిఫ్త్ కాలంలో ఉంది కదండి, సెలెక్ట్ చేసిన ఎరే ప్రకారంగా సేల్స్ పర్సన్ అనేది ఫస్ట్ కాలంలో, ఏప్రిల్ అనేది ఫిఫ్త్ కాలంలో. అదే ఇక్కడ నేను ఏప్రిల్ కాకుండా మే ఇచ్చానండి, 6th కాలం. అలా కాకుండా జనవరి ఇచ్చానండి, సెకండ్ కాలం. ఈ విధంగా వచ్చేసింది. మ్యాచ్ ఫంక్షన్ యూజ్ చేసి మన కాలం నెంబర్ చేంజ్ అవుతుంది. వీళ్ళొక ఫార్ములా ద్వారా మనం ఏంటి, సేల్స్ పర్సన్ నేమ్ని బట్టి ఇక్కడ వాల్యూ అనేది వచ్చేస్తుంది.
ఇప్పుడు రెండింటిని టూ ఫార్ములాస్ ని మిక్స్ చేద్దామండి. ఇదే సెల్లో ఈక్వల్ టు V-Lookup, ట్యాప్ ప్రెస్ చేయండి. లుకప్ వాల్యూ ఇక్కడ ఉన్న సేల్స్ పర్సన్ నేమ్ని బట్టి రిజల్ట్ రావాలి, కామా అండ్ టేబుల్ అరే ఈ టోటల్ ఈ ఎంటైర్ టేబుల్ మొత్తాన్ని సెలెక్షన్ చేయండి, కామా. ఇప్పుడు మ్యాచ్ ఫంక్షన్ యూజ్ చేయండి, మ్యాచ్, ట్యాప్ ప్రెస్ చేయండి. ఇప్పుడు లుకప్ వాల్యూ అండి, ఇక్కడ ఈ మంత్ నేమ్ని బేస్ చేసుకుని రిజల్ట్ రావాలి కాబట్టి ఈ మంత్ ఉన్న సెల్ని రిఫరెన్స్గా తీసుకోండి, కామా అండ్ లుకప్ అరే ఈ మంత్ ఉన్న ఈ సెల్స్ మొత్తాన్ని సెలెక్షన్ చేయండి, కామా. ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలి కాబట్టి 0 ఇవ్వండి, క్లోజ్ చేయండి. మ్యాచ్ ఫంక్షన్ క్లోజ్ చేశారు, కామా. V-Lookup ఫంక్షన్ కూడా ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలి కదా, కామా 0 ఇచ్చేసి మళ్ళీ క్లోజ్ చేయండి. ఇప్పుడు ఎంటర్ కొట్టండి. ఇదిగోండి సేల్స్ పర్సన్ నేమ్ని బట్టి ఇక్కడ మంత్ని బట్టి రిజల్ట్ అనేది వచ్చేసింది. గోపి జనవరి రిపోర్టు ఎంత ఉందండి సేల్స్ వాల్యూ? 75,052. ఓకే ఇక్కడ గోపి కాదండి, నేను ఇక్కడ నవీన్ ఇస్తున్నాను. ఇదిగోండి జనవరి రిపోర్ట్ ఎంత ఉంది? 67,495. ఇక్కడ జనవరి తీసేసి ఏప్రిల్ ఇస్తున్నానండి. ఇదిగోండి 59,200. ఏప్రిల్ కాదండి, ఫిబ్రవరి ఇస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ కాలం నెంబరు చేంజ్ అవుతుందండి, ఇండివిజువల్గా యూజ్ చేస్తాం కాబట్టి కాలం నెంబర్ చేంజ్ అవుతుంది, ఆటోమేటిక్గా మనకి ఇక్కడ సేల్స్ వాల్యూ కూడా చేంజ్ అవుతుంది. ఈ ఫార్ములా అనేది నేను ఇండివిజువల్గా యూజ్ చేశానండి, మీరు వాడాల్సిన అవసరం లేదు, ఎట్ ఎ టైం ఒకేసారి యూజ్ చేయండి. ఇదిగోండి సేల్స్ పర్సన్ ఎవరండి? నవీన్. ఫిబ్రవరి రిపోర్ట్ సేల్స్ వాల్యూ ఎంత ఉందండి? 72,144. అదే సేల్స్ వాల్యూ ఆటోమేటిక్గా వచ్చేసింది. టూ డైరెక్షన్స్లో మనకి టూ లుక్అప్ వాల్యూస్ని బేస్ చేసుకుని రిజల్ట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే వేర్స్ వీర్స్ ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి, అలానే కంప్యూటర్స్ అడ్డ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే అంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. Thank you very much.